మన నాయకుడు ఎల్లప్పటికీ తరతరాలుగా యుగ యుగాలుగా ఎల్లప్పటికీ ఒకే ఒక నాయకుడు అది రంగా గారు ఒకప్పుడు కాపాడుకోలేకపోయాము కనీసం మీ ఆవేశాలను పక్కన పెట్టుంచి ఇప్పటికైనా సరే ఆలోచనతో ఆవేశం ఆలోచనతో కలిపి ఉన్న వాళ్ళని కాపాడుకోమని చెప్పి మిమ్మల్ని ప్రతి అడ్డమైన వాడికి ఫ్యాషన్ అయిపోయింది పుట్టిన కులాన్ని తిడతాం అది ప్రతి అడ్డమైన వాడు అదేదో చాలా పెద్ద గొప్పగా భావిస్తూ పుట్టిన కులాన్ని ఎటకారం చేస్తూ ఈ కులంలో ఉన్న చాలా గొప్పదనం ఏంటంటే కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలే పడేయగలుగుతారని చెప్పారు కూడా ఏదైనా చేయగలుగుతారని చెప్పని ఐకమత్య బలం ఉన్న వాళ్ళైనా ఆవేశంతో ఆలోచనతో కాపాడుకోండి అని చెప్పని మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను రంగా గారు ఒక కులానికి ఆరాధ్య దేవం అయితే పేదవాడికి ఎల్లప్పటికీ గుండె చప్పుడు కింద ఉన్నారు ఆ గుండె చప్పుడు ఎల్లప్పటికీ ఆగిపోతుంది చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆయనకు తెలిసిందల్లా ఒకటే కష్టంలో వచ్చిన వాడికి అండగా నిలుచోవాలి వచ్చిన వాడి కులం మతం అనవసరం అండగా నిలుచున్నారు కాబట్టి ఇవాళ ఏ ప్రాంతం అయినా సరే ఇవాళ నీరాజనాలు రంగా గారి పేరు చెప్పగా నీరాజనాలు పడుతున్నారు ప్రతి ఒక్కరు ఏ జిల్లా వెళ్ళినా సరే ఏ రాష్ట్రం వెళ్ళినా సరే ఎల్లప్పటికీ రంగా గారు అని చెప్పని రంగా గారు పేరు వినిపిస్తూనే ఉంటుంది